हेलो माय डियर फ्रेंड्स, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. మీ ఆరోగ్యమే మా బాధ్యత. నౌవేడేస్ మాల్ న్యూట్రిషన్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మాల్ న్యూట్రిషన్ అంటే అదేనండి, పోషకాహార లోపం. ఈ పోషకాహార లోపం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. మరి ఈ పోషకాహార లోపం నుంచి బయటపడాలంటే అసలు ఏం చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, పోషకాహార లోపం మాల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషక పదార్థాలు లోపించిన ఆహారం తీసుకోవడాన్నే పోషకాహార లోపం మాల్ న్యూట్రిషన్ అంటారు. దీనికి ఉపవాసాలు చేయడం, అనారోగ్య పరిస్థితులు, పేదరికం, మూఢనమ్మకాలు, అవగాహన రాహిత్యం, సాంఘిక ఆర్థిక కారణాలు, అపరిశుభ్రత ముఖ్యమైన కారణాలు. దీర్ఘకాలంగా పోషకాహారం లోపిస్తే పెరుగుతున్న పిల్లల్లో ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. వీరిలో జీవక్రియ రేటు అధికంగా ఉండి తగినంత కార్బోహైడ్రేట్లు, కొవ్వులు నిల్వ ఉండవు. కాబట్టి కొద్ది కాలంలోనే ఈ నిల్వలు కరిగిపోయి పిల్లలు తమ శరీర ద్రవ్య పదార్థాన్ని కోల్పోతారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గి అనారోగ్యానికి గురవుతుంటారు. టైప్స్ ఆఫ్ మాల్ న్యూట్రిషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. టైప్ 1, క్యాలరీ పోషకాహార లోపం, క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ఇది శక్తి జనకాలైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తగిన మోతాదులో తీసుకోని పిల్లల్లో కనిపిస్తుంది. దీనిని శక్తి పోషకాహార లోపం అని కూడా అంటారు. టైప్ 2, ప్రోటీన్ పోషకాహార లోపం, ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్. ప్రోటీన్లు, అమైనో యాసిడ్స్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకునే పిల్లల్లో ఈ లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. టైప్ 3, ప్రోటీన్ క్యాలరీ పోషకాహార లోపం, ప్రోటీన్ క్యాలరీ మాల్ న్యూట్రిషన్. ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. మరి ఈ మాల్ న్యూట్రిషన్ నుంచి బయటపడాలంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 1, సాల్మన్ ఫిష్. చేపలన్నీ ఒకేలా ఉండవు, అలాగే వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అన్ని కూడా ఒకేలా ఉండవు. సాల్మన్ ఇంకా అలాంటి ఫ్యాటీ ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బాడీ సరిగ్గా పనిచేయడానికి చాలా అవసరం. చాలా రకాల సీరియస్ డిసీజెస్ రాకుండా ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కాపు కాస్తాయి. వారానికి కనీసం 1-2 సార్లు సాల్మన్ తీసుకోవడం ద్వారా కావలసిన న్యూట్రియన్స్ ని పొందగలం. ఫ్యాటీ ఫిష్ రెగ్యులర్ గా తీసుకునే వారికి హార్ట్ డిసీజ్, డిమెన్షియా, డిప్రెషన్ వంటి వ్యాధులు వచ్చే రిస్క్ బాగా తక్కువ అని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. సాల్మన్ రుచిగా ఉండడమే కాక తయారు చేయడం కూడా తేలికే. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడంతో కడుపు నిండుగా అనిపిస్తుంది. సెకండ్ 1, కాలే. ఆకుపచ్చని కూరల్లో కాలేని కింగ్ అని చెప్పవచ్చు. ఇది క్యాబేజీ లాగుంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి. కాలే పాలకూర కంటే కూడా హెల్దీ అని చెప్తారు. రెండింటిలోనూ పోషకాలు చాలా ఎక్కువ, కానీ కాలేలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఇవి ఇంటెస్టైన్స్ లో మినరల్స్ ని బైండ్ చేస్తాయి, క్యాన్సర్ తో పోరాడతాయి. థర్డ్ 1, ఎగ్ యాక్. ఎగ్ యాక్ లో ఉండే కొలెస్ట్రాల్ కంటెంట్ వలన ఎగ్ యాక్ ని తినకూడని పదార్థంలా చూస్తాం. నిజానికి డైటరీ కొలెస్ట్రాల్ గురించి పెద్దగా వర్రీ అవ్వాల్సిందేం లేదని నిపుణుల మాట. హోల్ ఎగ్స్ ని నేచర్స్ మల్టీవిటమిన్ అని కూడా అంటారు. బరువు తగ్గడం నుంచి ఐ డిసీజెస్ రాకుండా కాపాడుకోవడం వరకు ఎగ్స్ చేసే మేలు ఇంకేవి చేయవు. ఇందులో ఉండే ప్రోటీన్ చాలా క్వాలిటీ ప్రోటీన్. ఇవి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి, పెద్దగా ఖరీదు కూడా కాదు. వీటిని వండడం కూడా చాలా తేలిక. వీటితో చేసే ఏ డిష్ అయినా రుచిగానే ఉంటుంది. నెంబర్ 4, లివర్. ప్రస్తుతం ఆర్గాన్ మీట్ తినడం తగ్గించి అందరూ మజిల్ మీట్ ఎక్కువ తింటున్నారు. కానీ ఆర్గాన్ మీట్ లో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉంటాయి. అందులో కూడా లివర్ లో ఇంకా ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయి. వారానికి ఒకసారైనా లివర్ తింటూ ఉంటే వైటల్ న్యూట్రియన్స్ అన్ని సరిగ్గా అందుతాయి. నెంబర్ 5, బ్లూబెర్రీస్. న్యూట్రిషనల్ వాల్యూ ఉన్న ఫ్రూట్స్ గురించి మాట్లాడితే బ్లూబెర్రీస్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి. కూరగాయల్లో ఉన్నన్ని విటమిన్స్, మినరల్స్ లేకపోయినా బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి.
వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన బ్రెయిన్ ఫంక్షన్ మెరుగుపడుతుంది. వృద్ధుల్లో జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇవి తోడ్పడతాయి. వీటికి క్యాన్సర్తో పోరాడే లక్షణాలు కూడా ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, పోషకాహార లోపం ఉండకూడదు అనుకుంటే ఇలాంటి వాటిని కనుక మీరు తీసుకున్నట్లయితే పోషకాహార లోపం నుంచి దూరంగా ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు మీకుంటే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి, డెఫినెట్గా దానిపైన మేము వీడియో చేస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి అవర్ తెలుగు మిషన్ హెల్తీ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.